కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాను ఎన్నికలు నెగ్గాలని ఇద్దరు కలిసి ప్లానింగ్ చేస్తారు కాబట్టి నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా కవిత అరెస్ట్ చేసినా కూడా అది పెద్ద డ్రామా ఆ డ్రామాల గురించి మీరు ఆలోచన చేయకండి ఆ మధ్య సీకట్లో వచ్చి డ్రామారావు ఢిల్లీలో అమిత్ షాను కలిసిపోయిండు వాళ్ళందరూ మాట్లాడుకోరు కాంగ్రెస్ లిస్టు డిక్లేర్ చేయంగానే అది చర్చ జరగకుండా ఉండనికే ఈడీకి కవిత నోట్ కవితకి ఈడీ నోటీస్ ఇస్తారు ఢిల్లీకి వెళ్తారు అరెస్ట్ చేస్తారు ఏదైనా కాంగ్రెస్ అభ్యర్థుల గురించి చర్చనే జరగొద్దని మేము పదహారు పదిహేడు మూడు రోజులు మీటింగ్ పెట్టుకున్నాం మూడు పార్టీలు కలిసి మా మీద ఎట్లా చేసారు ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ అందరూ ఆన్నే ఉన్నారు ఎందుకు కాంగ్రెస్ మీటింగ్ డిస్టర్బ్ చేయాలని రేపు మా అభ్యర్థుల లిస్టు రాగానే మీరు ఇక రోజు ఇంకా అసలు మా సంగతి కూడా మాట్లాడారు మీరు ఇక ఓ అని ఆడ ఈడీ ఆఫీస్ ముందల నుంచి ఇక మీ అడావిడి మీ గోల మీ కథ ఇప్పుడే కవిత దిగింది ఇప్పుడే ఇట్లా ఇవి చూపించింది ఇప్పుడే అట్లా అన్నది ఇప్పుడే ఇట్లా అన్నది కేసీఆర్ దుఃఖంతో ఇంట్లో అసలు మంచినీళ్ళు కూడా ముట్టుకుంటలేడు కూతురు అరెస్ట్ అయిందని ఆయన బీపీ పెరిగింది ఆయన షుగర్ వాడిపోయింది దవాఖానకు పంపించడానికి అంబులెన్స్ వచ్చింది ఇవన్నీ స్టోరీలు మొత్తం రాజమౌళి లెవెల్ డైరెక్షన్కి వాళ్ళన్నీ తయారు చేసి పెట్టుకున్నారు మీరు కూడా లైవ్ల కోసం మొత్తం హైదరాబాద్ నుంచి కొంతమంది రిపోర్టర్లు వచ్చారు కల్చర్ ఏంది అని అడిగితే అన్న ఇంకా కవిత అరెస్ట్ చేస్తే లైవ్లు చెప్పడానికి వచ్చినాం అంటారు మీ పని మీద మీరుండ్రు ఈ రోజు రేపు మద్యం కేసులో కవితను అరెస్ట్ చేస్తారు ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి నాటకాలు అని చెప్తున్నారు కదా నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఏ అప్రూవర్ మీకు చెప్పిండు ఏ అప్రూవర్ అన్నా నేను కవితకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన కవిత రేపు అరెస్ట్ అవుతుందని ఏ అప్రూవర్ అన్నా చెప్పిండా లేదా అప్రూవర్లంతా మీకు బంధువులా లేదా ఈరోజు ఈడీ మీ జేబు సంస్థగా లేదా ఈడీలో ఉన్న అధికారులు ఎవరైనా మీకు సమాచారం ఇస్తున్నారు అనేది మీరు చెప్పాల్సి ఉంది లేకపోతే గతంలో అనేక దినపత్రికలలో వార్తలు వచ్చినాయి రేవంత్ రెడ్డి గారు కవిత గారు కలిసి వ్యాపారాలు చేసినారు మీ వ్యాపార భాగస్వామ్యాలలో ఏమైనా చెదురుమదురు సంఘటనలు జరిగి ఇద్దరు విడిపోతే దాంట్లో నుంచి మీరు ఏమైనా ఫైదా ఉటాయించుకునేందుకు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారా ప్రజలు ఏమని ఆలోచించాలి బీజేపీ నాయకులు మద్యం కుంభకోణం కోసం మాట్లాడితే మీకు సమాచారం ఎక్కడైనా అడుగుతారు కదా మీకు ఈడీ చెప్పిందే అని అడుగుతారు కదా ఇలా మేము అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఎన్నికల ముందు ఆడుతున్నటువంటి ఈ డ్రామాకి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఉత్తుతగానే చెప్పదలుచుకున్నారా దీని గురించి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జనరల్ గా ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి మీద కేసు నమోదైనప్పుడు ఎవరికి దోచినటువంటి రీతిలో వాళ్ళు ఊహాగానాలు చేస్తూ ఉంటారు ఢిల్లీ కేసుల గురించి మాట్లాడుతున్నాం కానీ గల్లీలో కేసుల గురించి మాట్లాడేందుకు చాలా మంది నాయకులు ఇష్టపడతలేదు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు ఓటుకు నోటు కేసు సంబంధించి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పినటువంటి మాట ఏంది పట్టపగలు అడ్డగోలుగా ప్రపంచమంతా చూస్తుండగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని నేను అంటలేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన చంద్రశేఖరరావు గారు చెప్పినటువంటి మాట నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని ఒకవేళ కాంగ్రెస్ కి మీకు మధ్యలో ఉన్నటువంటి బంధం విడదీయరాని బంధం కాకపోతే మీరు అధికారంలోకి వచ్చి ఈ కేసు జరిగి 8 సంవత్సరాలు పూర్తి అవుతుంది ఏళ్ళదాకా కేసులో విచారణ ఎందుకు జరుగుతలేదు ఈ కేసులో సాక్ష్యాలు ఆధారాలు ఎందుకు ముందుకు పోతలేవు 2004 నాటి మీ పాత బంధం లేకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ తోటి మీరు అండగాగేది లేకపోతే 2016లో జరిగిన కేసులో 2023 దాకా ఛార్జ్షీట్లు కూడా అయిపోయినాయి కదా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలు కూడా వచ్చినాయి అని చెప్పారు కదా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే కాకపోతే ఛార్జ్షీట్ ఫైల్ అయినటువంటి ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాన్ని ఎందుకు ముందుకు నడపలేరు ఏం లేని కేసులలో ఏది పడితే అది జరుగుతూ ఉంటుంది కోర్టులలో ఏదో జరిగిందని చెప్తా ఉంటారు మీరే ఈ రోజు పొద్దున్న లేస్తే బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మాట్లాడుతారు కదా మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఓటుకు నోటు కేసు లోపల ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ట్రయల్ నడిపిస్తలేదు అంటే మీ ఇద్దరి మధ్యలో కవిత ఏమైనా అండర్స్టాండింగ్ కుదిరించిందని నేను చెప్పాలా ప్రజలకి లేదా మీరు కవిత వ్యాపార భాగస్వామ్యం గతంలో పనిచేసిరని దినపత్రికలలో చదివిన మాట రేవంత్ రెడ్డి గారు నాకు తెలియదు కాబట్టి దాని ఆధారంగా ఏమైనా మీ కేసు పెండింగ్ లో పెట్టించిరా ఇట్లా ఊహాజనితమైనటువంటి వార్తలను చెప్పి ఏదో తెలంగాణ ప్రజలారా ఆలోచించుకుని నేను కూడా చెప్తున్నా తెలంగాణ ప్రజలు ఆలోచించుకుని 2016లో జరిగి ప్రపంచమంతా చూస్తుండగా పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిన కేసులో ఈ రోజు దాకా ట్రయల్ ఎందుకు నడుస్తలేదో చెప్పుండ్రి అంటే వచ్చే ఎన్నికల తర్వాత ఇప్పుడు నేను కొట్టినట్టు చేస్తా మీరు వేసినట్టు చేయండి ఎట్లా నీకు మెజార్టీ రాదు నాకు మెజార్టీ రాదు తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో రాకుండా ఉండడానికి అడ్డుకుందామని రేవంత్ రెడ్డి ఓమాట మాట్లాడుతున్నాడు. చంద్రశేఖర్ రావు గారు మౌనంగా ఉంటున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉన్నారు? మీ నోట్లో వచ్చిన ముత్యాలని నేను కావాలంటే వీడియో కూడా ప్రజెంట్ చేసి చూపిస్తాను. స్వయాన ముఖ్యమంత్రి నోట్లో వచ్చినటువంటి మాటలే ఈ రాష్ట్రంలో శాసనం కాకపోతే, ఈ రాష్ట్రంలో అమల్లోకి రాకపోతే ప్రజలు ఏమనుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడుతున్నాయి, కవితను అరెస్ట్ చేస్తాయి, ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి కాంగ్రెస్ పెద్దల నోట్లోంచి? అంటే ఎన్నికటికి వీళ్ళు కనిమొలిని రాజాని అరెస్ట్ చేసినప్పుడు ఎన్నికల కంటే ముందు ఇట్లే డ్రామాలు ఆడిరా? సిబిఐకి ఈడీకి చెప్పి మీరే కనిమొలిని రాజాని అరెస్ట్ చేయించిరా? అచ్చా ఏ బాయికు దూసరా బాయి పైచాంత అని మీరు చేసిన లంగ పనులే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏంది, వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు సెండ్? ఒక అబద్ధాన్ని ప్రతిరోజు చెప్తే నిజమని ప్రజలు భావిస్తారని గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటే డ్రామా మొదలు పెట్టింది. మీకు ఏ అప్రూవర్ చెప్పిండు కవిత రేపు అరెస్ట్ అవుతుందని? లేదా మీకు ఏ ఈడీ అధికారి చెప్పిండు? లేదా మీరు ఎందుకు ఈ కొత్త డ్రామాలకి తెరలేపుతా ఉన్నారు? ఎస్, 100% మీరు ఆడుతుంది డ్రామా అనే పదమే వాడాల్సి వస్తుంది. మద్యం కేసు అనేది 20-23 కేసు, మీ కేసు ఎప్పటిది? 2016 కేసు. మీరు ఇవాళ 20-23 కేసును బూచిగా పెట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే చెప్తున్నారు కదా. మరి 20-16లో చార్జ్షీట్ ఫైల్ అనేటువంటి కేసులో ట్రయల్ ఎందుకు ముందుకు వద్దలేదు చెప్పండి? ఆ తర్వాత కేసులలో చార్జ్షీట్ పడ్డ అనేక మంది ఎమ్మెల్యేల మీద కేసులు ముందుకు పోయినాయి, ఎంపీల మీద కేసులు ముందుకు పోయినాయి, టిఆర్ఎస్ పార్టీకి సహజ మిత్రుడు అనే పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మీద కేసులు ముందుకు పోయినాయి, ఎంపీల మీద కేసులు ముందుకు పోయినాయి. మరి మీ మీద ఎందుకు పోతలేవు? తెలంగాణ సమాజం మీద ఆలోచించాలి. 20-23 కేసు గురించి రోజు పొద్దున కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏమైంది ఏమైంది, ఇది బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ కాదా అని అడుగుతుంది. నేను అడుగుతున్న 20-23 కేసు గురించి మాట్లాడుతున్న పెద్దోళ్ళని 2016 కేసు గురించి ఎందుకు మాట్లాడారు? ఇది ఇంకా చార్జ్షీట్ దాకా రాలే, అరెస్టులు కాలేదు, ఇంకా చాలా ట్రయల్ ఉంటుంది, దీనికి సమస్య చాలా కాలం ఉంటుంది. ఇది దానికి ఎన్నికలకు ముడిపెట్టి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గ్రోత్ను అడ్డుకునేందుకు రోజు పొద్దున్నేస్తే గోబెల్స్ ప్రచారం చేసేటువంటి విధానాన్ని దయచేసి మానుకోవాలని కాంగ్రెస్ పెద్దలకి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. అబద్దాల పునాదులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న ఈ నాటకాన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం ముందుంచుతాం. విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు 23 కేసు గురించి మాట్లాడుతున్న ప్రతి మిత్రుడు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి మీడియా సంస్థ కూడా ఇలా ఆలోచించాలని నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. 23 కేసు అరెస్ట్ అరెస్ట్ అని మాట్లాడుతున్న పెద్దలారా, 20-16 కేసులో ఎందుకు ఇంకా ట్రయల్ నడుస్తలేదో ఒకసారి ఆలోచించండి. ఏ అండర్స్టాండింగ్ లేదంటారా? నీకు రాదు మెజారిటీ, నాకు రాదు కాబట్టి ఎన్నికల తర్వాత ఇద్దరం కలుద్దామని అనుకుంటున్నా? బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి నేను కొట్టినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయమని నాటకం చేస్తున్నా? ఒకసారి ఆలోచించాలి. రఘునందన్ రావు ఏదో వేగ ఆరోపణలు చేస్తలేడు. చార్జ్షీట్ చూసి, 486 సైన్స్ లాగినట్టు నివేదికలు చూసి ఒక వకీల్గా కూడా చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాను నేను. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఇంతకాలం కేసు పెండింగ్ లో ఉందంటే దాని వెనకాల అండర్స్టాండింగ్ ఉందనే తెలంగాణ సమాజం భావిస్తుంది. అందుకనే ఈ రకమైనటువంటి జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మీద కేవలం బట్టగలిసి మీద మారేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పోయినసారి ఎన్నికల కంటే ముందు అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కనిమొలిని రాజాని అరెస్ట్ చేసినప్పుడు బహుశా కాంగ్రెస్ పార్టీకి చెప్పే అరెస్ట్ చేసినట్టున్నాయి సిబిఐ ఈడీలు. అట్లనే మేం చేస్తామని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు, అది 100% అబద్ధం. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని వ్యవస్థల్ని మేము ఎక్కడ కూడా ఏం అనట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని కోరుతున్నాం. అందులో తప్పు చేసిన వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఉంటే కూడా అరెస్ట్ చేయమనే కోరుతా ఉన్నాను తప్ప మేము ఎప్పుడు లేమ్ ఎక్స్క్యూజెస్ కోరుకుంటలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే బట్ట కలిసి మా మీద బారేసి అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి రావాలని చేస్తున్న మీ ప్రయత్నాన్ని ఆపుదాం. ఎస్, గెలిస్తే మీరేం చేస్తారు, మేం చేస్తాం అనేటువంటి అంశం మీద బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.